భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చుంచిపల్లిలోని 5వ ఇన్క్లైన్ మాయాబజార్కు చెందిన సింగరేణి భూ నిర్వాసితులు ఇళ్ల స్థలాల పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని నిరసనలు వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఇద్దరు వ్యక్తులు స్థానిక సెల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడి టవర్ ఎక్కిన వారు కిందకు దిగాలని కోరారు. 2 నెలలు ఓపిక పడితే కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని, అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క అర్హులకు ఇళ్ల స్థలంతో పాటు ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తామని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయినా సెల్ టవర్ దిగకపోవడంతో రంగంలోకి ఆర్టీఓ కలెక్టర్ నచ్చజెప్పడంతో బాధితులు ఆందోళన వివరించారు. ఏదైతే VK7 ఓసి ఇప్పుడు కొత్తగా రాబోతుందో దాన్ని ఎక్స్టెన్షన్ చేసే క్రమంలో ఏదైతే ఈ వనమానగర్ SRT ఈ మాయాబజార్ ఏదైతే ఉందో ఇక్కడ ఇల్లులు పోతానే అని చెప్పి గతంలోనే విచారణ చెప్పి ఒక లిస్టు తయారు చేయడం జరిగింది. ఈ లిస్టు తయారు చేసినాక ఇటీవల కాలంలో ఏదైతే రేపు పంపకాన్ని వీటిల్లో దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే అధికార పార్టీకి ఇక్కడున్న శాసనసభ్యుడు వనవెంకటేశ్వరకి తొత్తుగా ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళు ఇచ్చిన పేర్లే తప్పించి నిజమైన లబ్ధిదారులని ఈ లబ్ధిదారుల జాబితాలో పెట్టాలని చెప్పి ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని వాళ్ళు తుంగలో దొక్కిందని ద్వేషిస్తూ ఇక్కడున్న ఈరోజు శివాకు వాళ్ళ మిత్రులు తవా ఎక్కడం జరిగింది. మేము బహుజన సమాజ పార్టీగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రేపు ఏదైతే ఇంటి పట్టాలు